ఫ్యాక్ట్ నెంబర్ 1 చైనాలో ఉండే బీజింగ్ సిటీ. ఈ సిటీలో ఒక వింత స్కూల్ ఉంది. ఆ స్కూల్ పేరు లవ్ ఎనర్జీ. ఈ స్కూల్లో అబ్బాయిలకు అమ్మాయిల మనసు ఎలా గెలుచుకోవాలి అనే దాని మీద క్లాసెస్ ని చెప్తారు. ఈ స్కూల్ ఫీజు వచ్చేసి దాదాపు నెలకి 4 లక్షలు ఉంటుంది. అయినా సరే ఇక్కడికి వేల మంది అబ్బాయిలు వస్తూ ఉంటారు. బహుశా వాళ్ళందరూ కరువులో ఉన్నారు అనుకుంటా. ఫ్యాక్ట్ నెంబర్ 2 బ్లాక్ రాట్ కేఫే. ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ఈ కేఫే యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మీరు ఎలకలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, కాఫీ తాగొచ్చు. ఇలా చేసే వాళ్ళకి అక్కడ 50% డిస్కౌంట్ దొరుకుతుంది. ఈ కేఫేని మనుషులు ఎలకల మధ్య బౌండింగ్ ని క్రియేట్ చేయడానికి ఓపెన్ చేశారు. ఒకవేళ అక్కడ ఈ ఎలకైనా మీకు నచ్చితే దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు అంట. ఫ్యాక్ట్ నెంబర్ 3 శాటిలైట్స్ అనేవి మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వీటి సంఖ్య వేలల్లో ఉంటుంది. వీటిలో కొన్ని సార్లు కొన్ని శాటిలైట్స్ పాడైపోతాయి. వీటిని తిరిగి భూమి మీదకి తీసుకురావాలనుకుంటే దానికి చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ పాడైపోయిన వాటిని స్పేస్ లో వదిలేస్తే అవి ఫ్యూచర్ లో ప్రమాదకరంగా మారొచ్చు. అలాంటప్పుడు ఆ శాటిలైట్స్ ని ఏం చేస్తారు, మన భూమి మీదకి పడేస్తారు. అది ఎక్కడ పడితే అక్కడ కాదు, పాయింట్ నీమో అని ఒక ఐసోలేటెడ్ ప్లేస్ ఉంది, అక్కడ ఇలా స్పేస్ లో పాడైపోయిన శాటిలైట్స్ అన్నిటిని పడేస్తారు. ఈ చోటు మనుషులకు చాలా దూరంగా ఉండడం వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 4 సైకోసిస్. ఇది అతి భయంకరమైన మెంటల్ డిజార్డర్. ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి రియాలిటీతో సంబంధం తెగిపోతుంది. ఇది ఉన్న వాళ్ళకి ప్రపంచమంతా వింత వింతగా కనబడుతుంది. వింత వింత ఆకారాలు, ఎక్కడ పడితే అక్కడ అక్షరాలు కనబడతాయి. అంతేకాకుండా ఏవేవో వింత వింత శబ్దాలు వినపడతాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కాదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే పిచ్చి వాళ్ళలా ప్రవర్తిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5 అమెజాన్ అడవుల్లో ఏ జీవరాశి కలవకూడని చీమల జాతి ఒకటి ఉంది. వాటి పేరు బుల్లెట్ యాంట్స్. పేరు కొంచెం భయంకరంగా ఉంది కదా, ఇవి కుడితే వచ్చే పెయిన్ కూడా అంతే భయంకరంగా ఉంటుంది. ఈ చీమలు నార్మల్ చీమల్లా గుంపుల్లో ఉండవు, ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటాయి, ఒంటరిగానే తింటాయి. ఈ చీమ కుడితే వచ్చే పెయిన్ ఒక బుల్లెట్ తగిలితే వచ్చే పెయిన్ కి సమానంగా ఉంటుంది. అండ్ ఆ నొప్పి కూడా 24 గంటల వరకు పోదు. ఇవి ఇక్కడ ఉంటే బాగుండు మా ఫ్రెండ్స్ ని కనిపించేవాన్ని. ఫ్యాక్ట్ నెంబర్ 6 టీవీస్ లో రియాలిటీ షోస్ అని, సింగింగ్ షోస్ అని చాలా వస్తూ ఉంటాయి. వాటిలో మనకు ఇష్టమైన వాళ్ళను ఆన్లైన్ ఓటింగ్ ద్వారా, ఎస్ఎంఎస్ ల ద్వారా గెలిపిస్తాం. బట్ ఈ సిస్టమ్ స్మార్ట్ ఫోన్స్ రాకముందు ఉండేది కాదు. అప్పట్లో టీవీలో వచ్చే షోస్ లో ఎవరినైనా గెలిపించాలనుకుంటే పోస్ట్ ద్వారా గాని లేదా ఆ షోలో ఉండే జడ్జెస్ ద్వారా గెలిపించేవాళ్ళు. బట్ రష్యాలో వచ్చే ఒక షో ఈ సిస్టమ్ ని మార్చేసింది. ఆ షో పేరు ఇంటర్విజన్. ఈ షో యొక్క ఆర్గనైజర్ ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో కలిసి ఒక కొత్త ఓటింగ్ సిస్టమ్ ని తెచ్చాడు. ఆ ఓటింగ్ సిస్టమ్ చాలా సింపుల్ గా ఉండేది. ఆ షోలో ఒక సింగర్ యొక్క పాట పూర్తయిన తర్వాత వాళ్లకు ఓట్ చేయాలి అనుకుంటే మీ ఇంట్లో లైట్ స్విచ్ ని ఆన్ చేయాలి. దీని ద్వారా ఎలక్ట్రికల్ కంపెనీలో వచ్చే గ్రాఫ్ రేటింగ్ ని చూసి విన్నర్ ని సెలెక్ట్ చేసేవాళ్ళు. ఆ ఆర్గనైజర్ ఎవడో గాని వాడి ఐక్యూ మాత్రం పిచ్చ హైలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7 దోమలు. ఇవి మనుషులకు ఎక్కువగా నచ్చని జీవరాశులు. ఇవి అసలు ఈ ప్రపంచం మీద లేకపోతే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. బట్ ఇలా జరగడం ఆఫ్రికా వాళ్లకు నచ్చకపోవచ్చు. బికాస్ ఇప్పుడు వాళ్లకు దోమలు చాలా అవసరమంట. అక్కడ ఉన్న దోమలు చాలక బయట నుండి కూడా ఇంపోర్ట్ చేస్తున్నారంట. వీళ్ళకి ఇదం పిచ్చిరని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ ఈ పిచ్చి వెనుక ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే అక్కడి వాళ్ళు దోమల ద్వారా బర్గర్ ని తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ బర్గర్ టేస్ట్ వాళ్లకు ఎంత బాగా నచ్చిందంటే అక్కడ ఉండే దోమలన్నీ అయిపోవడానికి వచ్చాయి. ఈ బర్గర్ యొక్క డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు బయట దేశాల నుండి దోమల్ని ఇంపోర్ట్ చేస్తున్నారు. ఈ ఫ్యాక్ట్ చెప్పిన తర్వాత ఇంకా నేను ఎప్పుడు బర్గర్ అనేది తిన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ టైం. గుడ్ బై.